గుంటూరు జిల్లా బాపట్ల మండలం బుద్దాం గ్రామంలో నీట మునిగిన వరి పొలాలను వ్యవసాయ శాఖ చేడి విజయభారతి పరిశీలించారు. పెతాయి తుపానుతో వచ్చిన వరద నీటిని వెంటనే తొలగించాలని వ్యవసాయ శాఖ జేడి విజయభారతి రైతులకు సూచించారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో ఆమె తడిసిన వరి మాగాణిని పరిశీలించారు. తడిసిన పంట నష్టపోకుండా ఉండేందుకు 2% ఉప్పునీటిని పిచికారీ చేయాలని చెప్పారు. ఆమె వెంట తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు రావిపూడి నాగమల్లేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనుమొత్ప ఆంజనేయరాజు, బుల్లెట్ నాగరాజు, టీడీపీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, నర్రా ముసలయ్య, జోగి సజ్జనరావు, స్టాలిన్, ఏడీఏ శాస్త్రి, ఏవో వాసంతి, ఏఈఓ సుజన, శేషమ్మ, ఎంపీఓలు సబీనా, హైమావతి ఉన్నారు. రైతులు కూలీలు పెట్టి కోసుకోవడం జరిగింది. మనం గత 5 రోజుల నుండి కూడా క్యాంపెయిన్ ఆటోస్ ద్వారా, తర్వాత గుళ్ళు, చర్చెస్ అక్కడంతా కూడా క్యాంపెయిన్ చేస్తున్నాం. వర్షం పడుతుంది కాబట్టి వీలైనంత వరకు హార్వెస్టర్లు పెట్టి కోత కోసుకోవాలి. ఆల్రెడీ కోసుకున్నాయి, పనుల మీద ఉన్నాయి, యోధల మీద ఉన్నాయి, అన్నీ కుప్పేసుకోవాలని చెప్పాము. చాలామంది రైతులు వేసుకున్నారు, అయినప్పటికీ కొంతమంది పచ్చిగా ఉందని, లేకపోతే లోపల పొగలు వస్తాయి, లేకపోతే పాడైపోతాయి అనే ఉద్దేశంతో అలాగే యోధల మీద వదిలేశారు. అలా ఈ మండలంలో 193 హెక్టార్లు ఉందని రికార్డ్ చేశారు. కొంతమంది నిన్న మొన్న కూడా కోసుకున్నామని చెప్తున్నారు. అయితే ఈ ఓదల మీద ఉండి ఈ నీళ్లు నిలబడిన చోట ముందు నీళ్లు తీసేయాలండి. మొట్టమొదటి మనం రైతులు చేయాల్సిందంటే ఎక్కడికక్కడ గట్లు తెగొట్టేసి నీళ్లు డ్రైన్స్ లేక పంపించేస్తే చాలా వరకు మనం సేవ్ చేసుకున్నట్టు అవుతాం. రేపటి నుండి వర్షం ఉండదనేది ఒక ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఈరోజు వరకే వర్షం ఉంటుంది, రేపటి నుండి మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఈ నీళ్లు తీసేసుకున్న ఈ ఓదల మీద 2% ఉప్పు ద్రావణం, అంటే ఒక లీటర్ నీళ్ళకి 20 గ్రాములు ఉప్పు, అంటే మనం ఒక 100 లీటర్లు చల్లుతామంటే 100 × 20 ఒక 2 కిలోలు ఉప్పు నీళ్ళల్లో ఒక డ్రమ్లో కలిపేసి ట్రేయర్లు వేసి ఆడిచ్చేస్తే దాని మీద ఈ ఒడ్లు మీద వేసుకుంటూ పోతే మొలక రాకుండా ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ దేవీపాలెంలో, బోదాంలో అంతా మన ప్యాడీ పర్చేస్ సెంటర్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ అయినాయి కాబట్టి మన తేమ శాతాన్ని బట్టి వాళ్ళకి ఇస్తే మంచి రేటు కూడా ఉంది. 1770 రూపాయలు బీపీటీలకు ఇస్తారు తింటాకి. అది గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్ ప్రైస్, ఆ ప్రైస్ ప్రకారం కొనుగోలు చేస్తారు. అయితే తేమ శాతాన్ని